భారత్ను ఎలాగైనా ఆపాలి ఈ నరేంద్ర మోదీని కూడా మీరు ఆపగలిగితే భారతదేశం వెనకబడిపోతుంది సో దీని మీద వరల్డ్ వైడ్ చాలా పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఎన్నో వీడియోల్లో మాట్లాడుకున్నాం మీరు జార్జ్ సోరోస్ అనండి అమెరికా ప్రభుత్వం అనండి వీళ్ల వైపు నుంచి కూడా ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి కానీ నిన్నటికి నిన్న వచ్చిన వార్త విన్నారో లేదో నరేంద్ర మోదీ గారికి నోబల్ పీస్ ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది ఇది జస్ట్ ఒక స్పెక్యులేషన్ అయినా వరల్డ్ మీడియా ఉత్తినే మాట్లాడుతుందా అంటే అలా కాదండి మీకు నార్వేకి సంబంధించిన ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చే కమిటీ వీళ్లకు సంబంధించిన ఐదుగురు సభ్యులు ఇవాళ వీళ్ళు న్యూఢిల్లీలో ఉన్నారు ఇక్కడ మీరు చూడాల్సింది నార్వేజియన్ నోబెల్ కమిటీ అంటున్నాం చూసారా వాళ్ళ యొక్క డిప్యూటీ డైరెక్టర్ అంటే చాలా చాలా కీలకమైన వ్యక్తి ఈ కమిటీ వేసి ఎవరికి ఇలాగ నోబెల్ పీస్ బహుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించే కమిటీ యొక్క కీలకమైన సభ్యుడు ఇతను కూడా ఢిల్లీలో ఉన్నాడు ఇతని పేరు యాజ్ల్ తోజే అంటారు ఈయన నిన్న మీడియాతో మాట్లాడుతున్నాడు మేమైతే మోదీ గారికి ఈసారి పీస్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి చాలా చాలా సీరియస్గా ఉన్నాము మరి నామినేషన్ అనేది కూడా మాకు వచ్చింది ఎవరు నామినేట్ చేశారనేది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా వీళ్ళు మాట్లాడరండి అంటే ఎవరు నామినేట్ చేశారు ఎలాగ ఈ ఓటింగ్ ప్రాసెస్ జరిగింది ఎలాగ ఫలానా వ్యక్తిని ఎంచుకుంటామన్న ఈ ప్రాసెస్ ఉంచు సారా ఇది వీళ్ళు టాప్ సీక్రెట్ లాగా మెయింటైన్ చేస్తారు కానీ మీకు స్వయంగా చూడండి కమిటీ యొక్క డిప్యూటీ డైరెక్టర్ ఇతను వచ్చేం మాట్లాడుతున్నాడు అంటే నేను నరేంద్ర మోదీ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని అంటే నాకు ఈ ఓటింగ్ ప్రాసెస్లో భాగం అనేది ఉంది అంటే ఖచ్చితంగా నేను మోదీ గారి ఎంచుకుంటాను ఎందుకంటే ప్రస్తుతము ప్రస్తుతం ప్రపంచాన్ని మనం చూస్తున్నాము ఇంత పెద్ద యుద్ధము జరుగుతుంది ఈ యుద్ధాన్ని ఆపగలిగే ఒకే ఒక వ్యక్తి నాకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారు కాబట్టి ఈయన డైరెక్ట్గా వ్లాదిమిర్ పుతిన్ ముందు కూర్చొని దిస్ ఇస్ నాట్ ద ఇయర్ ఆఫ్ వార్ అని చెప్పడం అంటే ప్రపంచ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు కదా ఇవాళ మీరు ఇండియాను చూశారని ఒక డ్రైవింగ్ సీట్ లో ఉన్న దేశంగా చూస్తున్నాం ఏంటి వీళ్ళు ఎకనామిక్ గ్రోత్ అన్నప్పుడు జీడిపిలో టాప్ ఫైవ్ కంట్రీస్ లోకి వీళ్ళు వచ్చారు అట్ ది సేమ్ టైం మీరు చూసారనుకోండి ఎక్స్పోర్ట్స్ అనేవి యూరోప్ యూనియన్ కి మీకు పెరగడం మేము నార్వే నుంచి చూస్తున్నాము మీకు వీళ్ళ యొక్క ఎకనామిక్ పాలసీ ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఇవాళ ఇండియాను ఎవరు కూడా విస్మరించలేరు కాబట్టి నా ఓటు మాత్రము నరేంద్ర మోదీకే ఉంటుందని ఓపెన్ గా ఒక కమిటీ వ్యక్తి నేను ఇతనికే నోబుల్ బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అంటే చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఇప్పుడు ఇది ఎక్కడ వచ్చిందంటే రెండు వేల ఇరవైలో ఇండియాలో జరిగిన రైజీనా రైజీనా డైలాగ్ అని అంటాం ఇది మీకు డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక చాలా చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అందులో మీకు మీకు ఐజిల్ తోజ ఈన కూడా వచ్చాడు వచ్చినప్పుడు ఒక గమ్మతైన విషయం ఇప్పుడు రెండు వేల ఇరవైలో చైనాతో మనకు ఒక స్టాండ్ ఆఫ్ ఉండింది సో ఇప్పుడు ప్రపంచం అడిగింది ఏంటంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లడాక్ దాకా వచ్చి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాకా వచ్చి వాళ్ళు ఆయుధాలను పట్టుకొని మనల్ని బెదిరించినప్పుడు భారతదేశము తిరగబడి ఉండొచ్చు కదా వీళ్ళను తరిమి తరిమి కొట్టవచ్చు కదా ఎంతమంది వచ్చారు మ్యాక్సిమం ఒక పదివేల మంది పదిహేను వేల మంది మరి మన దగ్గర లక్షల మంది సైనికులు ఉన్నారు కదా ఈ పని ఎందుకు చెయ్యలేదు అంటే ఇక్కడ నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం రెండు వేల ఇరవై అన్నప్పుడు మీకు ఒక కోవిడ్ సిచ్యువేషన్ ప్రపంచమంతా కూడా చాలా పెద్ద క్రైసిస్లో ఉన్నారు ఈ టైంలో భారతదేశం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మీద దాడులకు దిగితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కూడా వాళ్ళ సైనికులను పెంచితే ఇది ఒక యుద్ధముగా మారితే అప్పుడు ఈ ప్రపంచం ఆల్రెడీ మీరు ఒక పెద్ద క్రైసిస్లో ఉన్నారు ఎక్కడ చూసినా కూడా మీకు ఈ కరోనా వైరస్ ఈ టైంలో యుద్ధము అవసరమా అని చెప్పి మోదీ గారు చిన్నగా ఆలోచించడం అంటే ఈ ఆలోచన యుద్ధాన్ని ఎలా ఆపిందో చూడండి ఇదే మామూలు విషయం కాదు ఆ రోజు ఈయన తీసుకున్న నిర్ణయం వల్లే మీకు ప్రపంచం ఇవాళ ఇలాగా ఉంది సో ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు మీరు లిటరల్గా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూస్తున్నారు చూస్తున్నప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంతలాగా యుక్రెయిన్ మీద దాడులు చేస్తున్నాడు సో దీన్ని మీరు గమనించారనుకోండి ఎక్కడా కూడా వ్లాదిమిర్ పుతిన్తో ఎటువంటి బెదిరింపులు లేవు మీకు ఫ్రెండ్లీగానే మాట్లాడాడు అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏం చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పాలి ఏం లేదండి ప్రతివాడు నన్ను అడిగే ప్రశ్న ప్రేమ గారు సంవత్సరము పాటు రష్యా లాంటి ఒక సూపర్ పవర్ చిన్న దేశం యుక్రెయిన్తో ఎలా యుద్ధము చేయగలిగారు అంటే యాభై దేశాల సపోర్ట్ ఉంది ఆయుధాలు ఉన్నాయి మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము వ్లాదిమిర్ పుతిన్ ఎన్నో సందర్భాల్లో అణువస్త్రాలు వాడితే యుద్ధం అయిపోతుంది కదా ఎందుకు నా సైనికులు ఇంతమంది మరణించాలి ఎందుకు నా ఇంతలా ప్రతిరోజు ఖర్చు పెట్టాలి ఒకే ఒక అస్త్రము యుక్రెయిన్ మీద వేస్తే కీవ్ మీద వేస్తే యుద్ధం ఆగిపోతుంది ఇలా ఎందుకు చేయలేదంటే దీనికి కారణము భారతదేశము నరేంద్ర మోదీ క్లియర్గా వీళ్ళు చెప్పారు నువ్వు ఈ అణు అస్త్రాల విషయంలో జాగ్రత్తగా ఉండు ఒక అస్త్రాన్ని నువ్వు వాడాలి అనుకున్నా కూడా ఇండియా యొక్క వైఖరియే మారిపోతుంది ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ మన మధ్య ఉంది ఎన్నో సందర్భాల్లో మనం కలిసిమెలిసి ఎన్నో పనులు చేశాము మాకు మీరు అద్భుతమైన ఆయుధాలు ఇచ్చారు అడ్వాన్స్డ్ వెపన్స్ ఇచ్చారు కానీ ఒకే ఒక కండిషన్ నువ్వు న్యూక్లియర్ వెపన్స్ అనేవి యుక్రెయిన్ మీద వాడకూడదు వాడాలని అనుకున్నావా ఇండియాతో ఇక మీదట ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉండదని డైరెక్ట్గా రష్యాకు చెప్పడము ఇండియా కూడా రష్యాకు దూరం అయిపోతే ఆ దేశం ఏమైపోతుంది ఆర్థికంగా ఇంకా ఏమీ కూడా మిగలదు కదా ఎందుకంటే టోటల్గా యూరోప్ యూనియన్ వాళ్ళు రష్యా మీద శాంక్షన్స్ విధించి ఉన్నారు మీకు వాళ్ళ దగ్గర ఎంత ఆయిల్స్ ఉన్నా కూడా ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేరు కాబట్టే వాళ్ళు ఇండియా మీద ఇంతలాగా ఆధారపడుతున్నారు కాబట్టి అనువస్త్రాలను ఆపగలిగిన గొప్ప వ్యక్తి మోదీ కాబట్టి నేను ఈసారి నరేంద్ర మోదీకి నోబెల్ పీస్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు మరి మీరు గమనించారనుకోండి సియోల్ పీస్ ప్రైజ్ రెండు వేల పద్దెనిమిదిలో మోదీ గారికి ఇచ్చారు ఇది మీకు సెకండ్ పొజిషన్ లో అంటే నోబెల్ బహుమతి తరువాత మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు ఏమిటంటే ఎప్పుడైతే మీకు సియోల్ పీస్ ప్రైజ్ అని ఇచ్చారో ఎంతో మందికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది కాబట్టి ఇవాళ ఈ లార్జర్ పర్సెప్షన్ లో మీరు అనుకోండి సియోల్ పీస్ ప్రైజ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మోదీ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కానీ ఇదంతా కూడా ఒక స్పెక్యులేషనా అంటే దీనికి ఉన్న ఒకే ఒక ఆధారము ఒకే ఒక క్రిడెన్షియల్స్ ఎవరిది మీకు యాజ్ ఇల్ టోజే మీకు ఆ కమిటీలో ఉండే ఒక ముఖ్యమైన నాయకుడు దీని గురించి మాట్లాడము ఇతని ఇంటర్వ్యూ అనేది బీబీసీ అనేది వాషింగ్టన్ పోస్ట్ ఇక్కడ అంతా కూడా హయ్యెస్ట్ లెవెల్లో మీకు ఇవాళ మీకు ఇలాగ ప్రచారం అవ్వడము కాబట్టి ఇండియాలో కూడా అందరూ ఏంటంటే మోదీ గారికి పీస్ ప్రైస్ ఇస్తే ఎంత గొప్పగా ఉంటుంది ఎన్నో విషయాలు వీళ్ళు పరిశీలిస్తారు ఎక్కడ చైనాతో యుద్ధం రష్యాతో కూడా యుద్ధాన్ని ఆపు 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 అని చెప్పి ఈయన చాలా పెద్ద లెవెల్లో ప్రచారం చేస్తున్నాడు యావత్ భారతదేశము కూడా ఈ యుద్ధం ఎంత తొందరగా ఆగితే అంత మంచిది అంటున్నారు మీకు అలాగే తీవ్రవాదం పట్ల చాలా పెద్ద లెవెల్లో భారతదేశం వైపు నుంచి క్యాంపెయిన్ జరుగుతుంది ఓవరాల్ గా చూసారనుకోండి ఒక కన్స్ట్రక్టివ్ గ్లోబల్ సిచ్యువేషన్ ఉండాలి ఎక్కడా కూడా ఎటువంటి క్రైసిస్ ఉండకూడదు ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా తక్కిన దేశాలు వెళ్లి వాళ్ళని ఆదుకోవాలి అలాంటి ఒక ఫారెన్ పాలసీ ఇవాళ ఇండియాకు ఉంది అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో ఒక పబ్లిసిటీ అనండి క్యాంపెయిన్ అనండి లిటరల్ గా మనం వెళ్ళి చేయడం టర్కీ లాంటి ఒక శత్రు దేశానికి కూడా మనం ఇంతలాగా సహాయం చేశాము సిరియాకు చేశాము ఇవాళ యుక్రెయిన్లో ఉండే ప్రజల కోసము మనం ఎన్నో రకాలుగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నాము ఆఫ్ఘనిస్తాన్లో ఇరవై వేల టన్నుల మెట్రిక్ టన్నుల గోధుమ అనేది పంపించాం ఎటు చూసుకున్నా కూడా ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఇండియా యొక్క వైఖరి ఏమిటి అంటే మానవతావాదము హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఒక దేశాన్ని చూడాలి కానీ ఇలా గొడవలు కాదు యుద్ధాలు కాదు ఇది మనకు అవసరము లేదు అన్న ఒక గొప్ప తత్వాన్ని ప్రపంచానికి చెప్తున్నాము కాబట్టి ఎవరు అసలు ఈ నోబుల్ పీస్ బహుమతికి మోదీ గారిని నామినేట్ చేశారు తెలియదు రెండు వేల పద్నాలుగులో కైలాష్ సత్యవర్తి అనబడే వ్యక్తికి మనం నోబుల్ బహుమతి అనేది ఇచ్చాం అలాగే మలాలా యూజఫ్ జాహీద్ ద యంగెస్ట్ మీకు ద ఉమెన్ టు గెట్ నోబుల్ బహుమతి రెండు వేల పద్నాలుగు సో వీళ్ళ తరువాత ఒకవేళ మోదీ గారికి నోబుల్ బహుమతి వస్తే మాత్రం ఇది చాలా గొప్ప విషయం అండి భారతీయులందరూ కూడా చాలా హై లెవెల్లో హర్చిస్తారు ఇది నిజంగానే నోబుల్ బహుమతి ఇచ్చే వాళ్ళకే ఒక గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవాలి మరి నిజంగానే మోదీ గారికి నోబుల్ పీస్ ప్రైస్ అనేది వస్తుందా ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు మరి ఈ వార్తలు మీ దాకా వచ్చాయా మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలియచేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్